ఉరుకుల పరుగుల జీవితం. పనిచేసే ఆఫీసులో సగం కాలం కరిగిపోతుంది. పనిభారంతో అలసిపోయి సరిగ్గా తినకపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా మంచి డైట్ పాటించాలి. అసలు డైట్ అంటే ఏమిటి? డైట్లో చాలా రకాలుంటాయి. సామాన్యుల దగ్గర నుండి స్టార్స్ వరకు డైట్ను పాటిస్తారు. అతి సులభమైన డైట్ వివరాల గురించి తెలుసుకుందాం. ఇదే డైట్ టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ పాటిస్తారని స్వయంగా రామ్ చరణ్ భార్య ఉపాసన తెలియజేసింది. అంతేకాదు ఈ డైట్ను అందరూ ఫాలో కావాలి, ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలని కోరారు. రాకేష్ ఉదియారా ఈ డైట్ను సూచించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇందుకు ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. కాఫీ, డైరీ ప్రోడక్ట్స్, రెడ్ మీట్, గోధుమలు, తీపిపళ్ళు, ఆల్కహాల్, వీటన్నింటికీ దూరంగా ఉండాలి. బేక్డ్, బాయిల్డ్ చికెన్, లెంటిల్స్, తోపు, చేపల్లాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. శరీరానికి కార్బోహైడ్రేట్ కావాలి కాబట్టి ఇందుకోసం క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్ మిల్, స్వీట్ పొటాటోస్ ఇవి తీసుకోవాలి. ఇంకా స్టీమ్ చేసిన లేదా దోరగా వేయించిన బీన్స్, బ్రాకోలీ, అన్నింటిలోకి వెల్లుల్లిని చేర్చుకోవడం చాలా మంచిది. 21 రోజుల నుంచి 45 రోజుల వరకు ఈ ప్రోగ్రాంని ఫాలో కావాలి. ప్రతిరోజు 12 గంటల పాటు ఉపవాసం, అంటే ఆహారము, ఇతర ద్రవ పానీయాలు తీసుకోవద్దు. మిగిలిన 12 గంటల సమయంలో మెనూలో సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి. మిగిలిన 12 గంటల సమయంలో నీటిని మాత్రమే తీసుకోవాలి, ఇతర పానీయాలు తీసుకోరాదు. ఈ 12 గంటల సమయంలో మన శరీరంలో విష పదార్థాలు వెలుపలికి వెళ్తాయి కాబట్టి వీలైనంతగా ఎక్కువ నీటిని తాగొచ్చు. ఆల్కనైజ్డ్ వాటర్ అయితే మరీ మంచిది. ఈ సమయంలో పలుమార్లు బాత్రూంకు వెళ్లడం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ మన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తున్నాయనే విషయాన్ని గ్రహించడం చాలా మంచిది. దీనివల్ల భయపడొద్దు, ఇబ్బందికి గురికావద్దు.